నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మీరు వినబోయే 226వ కథ వికే 226, శ్రీమతి పింగళి బాలాదేవి గారి కథ నాన్నకు రాయని ఉత్తరం. రచయిత్రి శ్రీమతి బాలాదేవి గారు విశ్రాంత జువాలజీ రీడర్, భువనేశ్వర్లో నివాసముంటున్నారు. పదవీ విరమణ తర్వాత వివిధ పత్రికల్లో, సావర్ణ్యాలలో వారి కథలు, కవితలు, కొన్ని ఆంగ్ల అనువాదాలు ప్రచురితమయ్యాయి. ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో సీరియల్గా వచ్చిన వారి ఒక చీకటి ఒక వెన్నెల నవల నాన్నకు రాయిన ఉత్తరం కథల సంపుటి వారు వెలువరించారు. వారికి ప్రథమ పాఠకులు, విమర్శకులే కాకుండా భాష, భావన, ఆలోచనలు అన్నిటిలోనూ తమ అమూల్య సలహా సహాయాలు అందిస్తుండే వారి శ్రీవారు కల్నల్ బాపిరాజు పింగళి గారి ప్రోత్సాహాన్ని వారెంతగానో ప్రస్తావిస్తారు. వారి కథ నాన్నకు రాయని ఉత్తరం ఇప్పుడు వినిపిస్తాను. మహారాజశ్రీ నాన్నగారికి బాల నమస్కారములతో. నాన్న, మీకు ఈ ఉత్తరం రాద్దామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేశాను. ఇన్నాళ్ళు నువ్వు రాయలేదా అని మీరు అనవచ్చు. మామూలుగా రాసే ఉత్తరాలు మీకు తెలిసినవే కదూ, ఒకే మూసలో పోసినట్టు మేమంతా క్షేమం, మీరంతా క్షేమమని తలుస్తాను, మీ ఒంట్లో లక్ష్మీ సమానురాలైన అమ్మ ఒంట్లో బాగుందని తలుస్తాను, మీరెప్పుడొస్తారు, తమ్ముళ్ళు, మరదళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉత్తరాలు రాస్తున్నారని తలుస్తాను, మాకు సెలవులు దొరికినప్పుడు మేము వస్తాము, వగేరా వగేరా. మీరు ఇన్నాళ్ళు ఎదురుచూసింది ఇటువంటి ఉత్తరం కోసం కాదని నాకు తెలుసు. అందుకే ఇది ఎన్నేళ్ల నుంచో మనసులో మెదులుతున్న భావనల మదనానికి ఒక రూపంగా రాద్దామనుకుంటూనే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. నేను రాయలేదని మీకు మనసుకి కష్టంగా అనిపించి ఉండవచ్చును కదూ. ఇంకా ఉత్తరం మొదలెట్టానో లేదో టెలిఫోన్ టింగ్ మని లాంగ్ రింగ్తో మోగుతోంది. అంటే ఎవరిదో ఎస్టిడి అన్నమాట. అమ్మాయిల కోసమో, శ్రీవారి కోసమో ఏ అమెరికా నుంచో, మలేషియా నుంచో ఫోన్ వచ్చి ఉంటుంది. ఈ టెలిఫోన్ వచ్చి దూరదూరాలకి ఎంత తొందరగా సెకండ్లలో దగ్గరగా ఉంటున్నట్లుగా మాట్లాడుకోగలుగుతున్నాం అందరము. సముద్రాలు, కొండలు, కోనలు, వాగులు, నదులు, అడవులు, ఎడారులు దాటి మరీ. టెలిఫోన్ అంటే నాకు కిందటి సంవత్సరం మే నెలలో మీరు రాసిన ఉత్తరంలో టెలిఫోన్ల గురించి రాసింది మెరుపులాగా గుర్తుకొచ్చింది. ఏం రాశారో మీకు గుర్తుందా నాన్న? ఈ ఫోన్స్లో సంభాషణ తృప్తిగా ఉండదు, ఆ టైంకి డబ్బు ఎక్కువైపోతుందన్న గాభరా తప్ప ఏం మాట్లాడాలో తోచదు. అందుకే ఎస్టీడీ చేసే ముందు కాగితం మీద 1, 2, 3 అని పాయింట్స్ రాసుకుని అవి చెప్పాక ఫోన్ ఉంచేస్తున్నాను. అలాగే నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా తోచదు. మాట్లాడవలసింది గబుక్రం జ్ఞాపకం రాదు. ఏదో మాట్లాడి పెట్టేయటము, తర్వాత అయ్యో ఇది చెప్పటం మర్చిపోయానే, అది అడగటం మర్చిపోయానే అనుకోవటం. ఏదేమైనా ఈ టెలిఫోన్ల వల్లనే నేను అనుకున్న ఉత్తరం రాయలేకపోయానేమో అని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. అసలు మీ ఉత్తరం చదివినప్పటి నుంచి మరీ కోరికగా ఉండేది మీకు ఈ ఉత్తరం రాయాలని. అది ఇవాళ ఈ కృష్ణాష్టమి రోజు ఈ అర్ధరాత్రి కుదిరింది. మనసులో ఏదో వెలితి, చెప్పలేని ఒంటరితనం, భారంగా నిస్పృహగా ఉంది నాన్న. ఏవేవో జ్ఞాపకాలు, స్మృతులు. చిన్నప్పటి నుంచి నా జీవితం ఒక సినిమాలీలా నా కళ్ళ ముందు తిరిగిపోయింది. మీ ఉత్తరంలోని కొన్ని భాగాలు మనసుని మరీ కలవరపరిచేట్టున్నాయి. మీరు రాశారు, మొన్న స్టేషన్లో చాలా బాధ అనిపించింది, మళ్ళీ భువనేశ్వరం రావటం పడదేమో అనిపించింది. ఐ రిస్ట్రైన్ విత్ గ్రేట్ డిఫికల్టీ, ఐ హ్యావ్ ఇట్ అపియర్స్ అవుట్ లివ్డ్ మై టైమ్. ఈ చివరి వాక్యం నా గుండెల్ని పిండింది. ఎందుకలా రాశారు నాన్న? ఆ ఉత్తరం చదువుతుంటే కన్నీళ్ళు ఆగలేదు. చిన్నమ్మాయి భాస్వన వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అంది. తాతగారు రాసింది చదువు అని ఉత్తరం ఇచ్చాను. దానికి తెలుగు రాదు, ఇంగ్లీష్ భాగాలు మాత్రమే చదివింది. తక్కింది నేను చదివి వినిపించాను. తెలుగు చదవటం, రాయటం మీరు నేర్చుకోలేదు, ఒక్క మాట్లాడటం తప్ప. మీరు తెలుగు నేర్చుకుంటే తాతగారి ఉత్తరాలు, రచనలు చదవగలరని నా ఆశ అన్నాను నేను. చదవటమే కాకుండా ఉత్తరాలు రాసేందుకైనా భాష పట్టుబడుతుందని మనసులో అనుకుని ఊరుకున్నాను.
వాళ్ళకి కెరీర్ బిల్డింగ్ హడావిడిలో టైం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ మీ ఉత్తరంలోని మరికొన్ని భాగాలు నా మనసుని కదిలించాయి. ఐ ఫీల్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఓవర్ స్టేట్ కాజింగ్ ఇమ్మెన్స్ ట్రబుల్ టు ఆల్ కన్సర్న్. ఇట్స్ బెటర్ ఐ డిపార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బట్ పీస్ఫుల్లీ యాజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఈ పై రెండు వాక్యాలు కూడా మా అందరి గుండెల్ని చీల్చేస్తున్నాయి నాన్న. మాకెవరికి ఏ ట్రబులు మీరు కలిగించలేదు నాన్న. మమ్మల్ని మనుషులుగా చేసిన మీరు మాకు బరువా. మీకోసం మాలో ఉన్న ఆ ప్రేమని అభిమానాన్ని మీకు ఎలా తెలియజెప్పటమో మాకు తెలియలేదు. మీరు మాకు ట్రబుల్ కాదని, ఎంతో విలువైన వారని మీకు విశ్వాసం ఎలా కలిగించగలం చెప్పండి. మేము ఎందుకు మీకు ఆ నమ్మకాన్ని కలిగించలేకపోయాం నాన్న? మీకు మేమెవరము ఎందుకు రాయలేదు? మీరంటే మాకు చాలా ప్రేమని. మీరంత బాధపడుతున్నారని తెలిసి కూడా ఎందుకు రాయలేకపోయాం? ఇంత పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వచ్చింది మన మధ్య? ఈ ఫోన్లు మమ్మల్ని పాడు చేశాయి. ఈ కుటుంబ బాధ్యతలు, రోజూ జీవితంలోని అశాంతి, పరుగులు, ఉరకలు ఏవీ మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దలేదా? మాలో మానవత్వం చచ్చిపోయిందా? ఫోన్లో ఒకసారి ఎలా ఉన్నారు నాన్న, ఒంట్లో బాగుందా అని అడిగినంత మాత్రాన మా బాధ్యత తీరిపోయిందనుకున్నామా? ఏమైంది? మా తరం నుంచి ఈ తరానికి వచ్చే లోపల ఎక్కడ ఏం తప్పు జరిగింది? ఎందుకు మేము ఉత్తరాలు రాయడం లేదు, ఒకరికొకరికి రాసుకోవటం లేదు? నాకెప్పటికీ అర్థం అవ్వని ప్రశ్న, జవాబు లేని ప్రశ్న నా జీవితకాలం నన్ను, నా మనసుని, నా అస్తిత్వాన్ని వేధించే ప్రశ్న. నాన్న, మమ్మల్ని పెంచి అలు దిద్దించిన మిమ్మల్ని మేము బరువు కానీ బాధ్యత కానీ అనుకోలేదు. మాలో మిమ్మల్ని, మీలో మమ్మల్ని చూసుకున్నాం. మీరు పెట్టిన భిక్ష ఈ మా జీవితాలు. మా ఈ అస్తిత్వం ఏమిటి, ఎందుకు? మీ వల్లనే కదా వచ్చింది మాకు. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది నాన్న, నేను, తమ్ముడు అరుణ చిన్నపిల్లలప్పుడు మీతో ఉన్న ఒక ఫోటో జ్ఞాపకం ఉండే ఉంటుంది మీకు. ఎంత దగ్గరగా ఉన్నాను నేను మీకు. అప్పుడు 4 ఏళ్ళు కాబోలు నాకు. గుండ్రని బుగ్గలతో, మెడలో మఫ్లర్తో నా చేయి ఒకటి మీ కాలు మీద. మీరేమో గంభీరంగా, ఉన్నతంగా, ఎంతో గొప్పగా ఉన్నారు నాకు అందులో. అమాయకంగా అమ్మ, బెదురుగా, భయంగా, కుంకుడు పిక్క లాంటి నల్లటి కనుగోట్లతో, ఉంగరాల జుట్టుతో అమ్మ బడిలో ఉన్న అరుణ పాలపొడి డబ్బాల మీద బొమ్మల ఎంత ముద్దుగా ఉంది. అప్పటి ఆ అమాయకత్వం, పసితనం మాలో లేవిప్పుడు కదూ. ఆ ఫోటో కథ చెప్పి ఎంత నవ్వించారు మమ్మల్ని అందరినీ. మీకు కుక్క కరవటము, అందరూ ర్యాబీస్ వచ్చి చచ్చిపోతామని మిమ్మల్ని భయపెట్టడము, మీరు పోయే లోపల పెళ్ళాం పిల్లలతో ఒక ఫోటో తీయించుకోవాలని స్టూడియోలో ఆ ఫోటో అర్ధంతరంగా తీయించుకోవటము, మీకు 70 ఏళ్ళు దాటిన తర్వాత కదూ మీరు ఆ కథ మాకు చెప్పారు. చాలా రోజులు మీ మనస్సులో మేము మిమ్మల్ని చాక్లెట్లు, బిస్కెట్లు అడిగిన చిన్న పిల్లల్లానే ఉండిపోతే బాగుండేదని ఉండేది కదూ. నిజంగా మాట్లాడితే అలా కాలం స్తంభించిపోతే ఎలా ఉంటుందిట? కానీ పెద్దవాళ్ళమై పుస్తకాలకి, ఫీజులకి డబ్బు అడగకుండానే ముందుగానే పంపించిన మిమ్మల్ని ఎప్పుడు నాన్న అడిగేది? ఏదైనా కావలసినన్ని కొనిచ్చి అవసరమైతే టీఎంఓలు పంపేవారు. స్కూల్లో, కాలేజీల్లో చదివే రోజుల్లో అంత బాధ్యతల్లో ఉంటూ మిమ్మల్ని మర్చిపోగలమా? నా చిన్నప్పుడు మీరు ఒక టిన్ను పెట్టెలో అల పుస్తకం, పలక, బలపం తెచ్చిపెట్టడం నా మనసులోని చెరగని ముద్ర. నా చేత అలు దిద్దించటం, ఓనమాలు రాసి అక్షరాభ్యాసం చేయటం, చక్కని ముద్దబంతి పువ్వు లాంటి, ముత్యాల కోవ లాంటి గుండ్రని అక్షరాలతో బౌండ్ పుస్తకంలో మీరు రాసిన తెలుగు కథలు, దక్షయజ్ఞం, బంగారు రాజు కథ లాంటివి మనిషి తనకు కావలసిన దానికంటే ఎక్కువ కోరుకోవటం తప్పని, దురాశ దుఃఖమనకు చేయటం అని, పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఇప్పటికీ మనసులో హత్తుకుని ఉండిపోయిన కథలు. మీరు టూర్ వెళ్ళి వెనక్కి వస్తే మాకెంతో సంతోషం. నిద్రలోంచి కూడా లేచి కూర్చునేవాళ్ళం. మీరు తెచ్చే పిల్లల కథల పుస్తకాలు, చందమామ, బాలమిత్ర, బాల కోసం, చిన్న చిన్న జంతువుల బొమ్మల బిస్కెట్ల కోసం, రంగురంగుల మంగారాం వేఫర్లు, క్రీమ్ బిస్కెట్లు, బ్రిటానియా బిస్కెట్లు, న్యూట్రిన్ ప్యారీ వాళ్ళ చాక్లెట్ల రంగురంగుల డిజైన్ల రేకు డబ్బాల కోసం మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. మీకు అలాగే పిల్లలుగానే మేము దగ్గరగా అనిపిస్తున్నాం కదా నాన్న.
నా కోసమని ప్రత్యేకంగా కోవా బిళ్ళలు తెచ్చేవారు. మీరు రాసిన ఆల్ ఇండియా రేడియో నాటకాల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన రిక్షా తాత నాటకంలోని ఆ మనవరాలు బాల కోసం వాళ్ళ తాత కూడా కోవా బిళ్ళలు తేవడం గురించి రాసినప్పుడు మీరు చెప్పారు నాకు, చిన్నప్పుడు జిలేబీలు తెస్తే చేతి కంటుకుంటుందని ఏడ్చేదాన్నని, అందుకే కోవా బిళ్ళలు నా కోసం తెచ్చేవారని. ఆ కోవా బిళ్ళల రుచి మరిప్పుడు రాదు నాన్న. ఆల రోజుల నుంచి మీ దగ్గర ఇంగ్లీషు లెక్కలు కూడా నేర్చుకున్నాను. నాకు 15 ఏళ్ల లోపల నేను చదివిన టాగోరు, శరత్, బంకింబాబుల అనువాదాలు తెలుగులోను, చలం, కొడవగంటి కథలు, రామాయణం, భారత భాగవతాల వచన రచనలు, 20 ఏళ్ల లోపల చదివిన పెర్ల్బక్, స్టీన్బెక్, మేరీ కొరెల్లీ, హెమింగ్వే, గోర్కీ, టాల్స్టాయ్, విశ్వనాథ, బాపిరాజు లాంటి పెద్ద పెద్ద వాళ్ళ నవలలు, మామ్, మపాసా, చెహో, ఓ హెన్రీ కథలు, షేక్స్పియర్ నాటకాలు, ఎన్నని చెప్పను. వాటి ద్వారా ఎన్ని జీవితాలను చదివించారు నా చేత. అవన్నీ అంత త్వరలో చదవగల ఉత్సాహం, ఆ వేగం, ఆవేశం, ఆనందం, అవన్నీ మీరే కదూ మాకు నేర్పించారు. మీరు రాసిన ప్రతి కథ, కవిత, నవల మొట్టమొదటిగా నేను చదివేదాన్ని మీరు రాసిగానే అచ్చు అవ్వకముందే నాకివ్వగా. ఒరిస్సాలో జయపురం రాజా విక్రమదేవ వర్మ గారి సంస్థానాల్లో కవిత్వాలు, నాటకాలు రాసి చిన్న వయసులోనే ఆస్థాన కవిగా ఉండి అక్కడే చిన్న ఉద్యోగంలో చేరి స్వయంగా చదువుకుని కష్టపడి అలా అలా పెద్దవారై అడిషనల్ కలెక్టర్గా రిటైర్ అయిన మీరు స్వయంకృతులైన మనిషి, సెల్ఫ్ మేడ్ మెన్ అని ఇంగ్లీష్లో అంటారు కదా, అలా మీరే కాక మీ పిల్లల్ని అలా తయారు చేశారు. మీ ఆ గొప్పతనం మేము మర్చిపోలేనిది. మాకు ఏ కష్టాలు లేకుండా చూసి చదివించి ఎంతెంత పెద్ద ఉద్యోగాల్లో వచ్చేట్లు చేశారు మీరు. ఏ ఉద్యోగం లేదు మీ పిల్లల్లో, కాలేజీ ప్రొఫెసర్, స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్, బ్యాంక్ సీఎం, టీచరు, పశువుల డాక్టరు, ఆర్థో డాక్టరు, జర్నలిస్టు, ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, కోడళ్ళు కూడా పెద్ద పెద్దవాళ్లే. ఇప్పుడు మనవరాళ్ళు, మనవళ్ళు కూడా కాలేజీల్లోకి వచ్చారు. తండ్రి కూతుళ్ళకి పుస్తకాలుంటే చాలు, ఇల్లు, బంగారం లాంటి వాటి గురించి పట్టదు అని అమ్మ అంటే, ఇదిగో వీళ్ళంతా నీ నవరత్నాలు, మండలు, వజ్రాలును ఒక్కొక్కళ్ళు ఒక్కో మేడ కడతారు అనేవారు మీరు. నేను గొప్పగా రాసినవి కాదు విషయాలు, మమ్మల్ని ఇందరినీ మీ ఒక్కరి జీతంతో పైకి తెచ్చిన మీ ఔన్నత్యాన్ని చెప్పాలని తప్ప, మీ ఆదర్శాలు, ఆకాంక్షలు ఉన్నత విలువలతో ఎలా సాధించారో చెప్పాలనే నా ఆరాటం. మీ అంత గొప్పగా రచనలు చేయలేదు, కవితలు అల్లలేదు, కానీ నాలో ఏదో రాయాలన్న తపన, ఆతృత, ఆశలు, ఆవేశం, కోరిక ఉన్నాయి. కానీ ఏమీ చేయకుండానే వయసు దాటిపోతుంది, ఇక ముందైనా రాస్తానేమో అని నా ఆశ. అందుకే మీ స్నేహితులు చలంగారు, సారీస్, సంగీతరావు గారు, పంతుల, మంత, బుర్ర, భమిడిపాటి వారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు రాసినట్లు నేను రాయలేకపోయినా మీ మనసుకు నచ్చినట్లు నేను రాయగలనేమో అన్న ఆశతో, నమ్మకంతో రాశాను ఈ ఉత్తరం. ఈ టెలిఫోన్లు, టీవీలు, వీడియోలు, సినిమాలు, క్యాసెట్లు వచ్చిన ఈ నవలోకంలో ఉత్తరాల విలువ పడిపోతున్న ఈ సమయంలో మరోసారి ఉత్తరాలకి ఎంత విలువ ఉందో చెప్పాలని, రాస్తూ ఉంటే మనుషులు ఎంత దగ్గరవుతారోనని, మాసిపోతున్న మమతలు, అనురాగాలు, ఆప్యాయతలు మళ్ళీ మానవత్వం పుంజుకుని బతుకుతాయని తెలియజెప్పాలని, మనుషులు మళ్ళీ దూరం అవ్వకుండా ఉండాలని ఈ ఉత్తరం రాశాను. మీరు ఈ ఉత్తరం చదవాలని నాకెంతో కోరిక, ఎంతో తపన, తెలియలేని దుఃఖం నన్ను ముంచెత్తుతోంది. ఈ అర్ధరాత్రి అంతులేని ఆగని కన్నీళ్ళు అడ్డుకుంటున్నాయి నన్ను రాయనీయకుండా. ఈరోజు మీ 77వ పుట్టినరోజు. ఆ పెద్ద పెద్ద రచయితల పుస్తకాలు, మీరు రాసినవి, నాకిచ్చినవి అలమారాలో జాగ్రత్తగా పెట్టుకుని చూసుకుంటున్నాను. మన పిల్లలు ఎవరు వచ్చి చదివినా నాకు ఎంతో ఆనందం. ఇది మీ తాతగారి ఆస్తి అని అంటుంటాను వాళ్లతో. ఆ రోజుల్లో, ఆ 60ల్లో నన్ను చదివించేటప్పుడు ఎస్ఎల్సి నుంచి పియూసి, బిఎస్సి నుంచి ఎంఎస్సి వరకు అడుగడుగున ఆడపిల్లలకంత చదివేందుకని, ఆ పై చదువుల పెళ్లి కొడుకులు దొరకరని ఎందరూ మమ్మల్ని వేధించలేదు, నిరుత్సాహపరచలేదు. అమ్మమ్మ, నాయనమ్మ అయితే బాలకి పెళ్లి చేసే కృష్ణమూర్తి అనేవారు. మీరేమనేవారు నాన్న, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా చదువు ఉండాలి, తర్వాతే పెళ్ళి అని. అలాగే మమ్మల్ని పూర్తిగా మనుషుల్ని చేసి ఉద్యోగాల్లో చేరే వరకు పెళ్లి గురించి మీరు అనలేదు. ఆ రోజుల్లోనే ఎంత స్వాతంత్రం ఇచ్చారు మాకు.
అంత స్వాతంత్రం ఇచ్చిన మా గురించి ఎంత అప్రమత్తతో ఉండేవారో నాకు ఇంకా జ్ఞాపకం. ఒకరోజు నేను ఉద్యోగం చేస్తున్న కొత్తలో కాలేజీలో ఏదో మీటింగ్ ఉందని సాయంత్రం 5 గంటలు దాటిన నేను ఇంటికి చేరకపోతే మీరు గవర్నర్ హౌస్ పక్కన కల్వర్తి మీద కూర్చుని నా కోసం ఎదురు చూడటం చీకటి కాలేదు. ఇంకా అప్పటికే సూర్యాస్తమయం అయ్యి మసక చీకటిలో నేను రిక్షాలో రావడం చూసి బాలా అని పిలిచారు. నేను రిక్షా దిగి మీతో పాటే ఇంటికి రావడం, మీరు నెమ్మది నెమ్మదిగా నన్ను మందలించడం, 2 సార్లు కాలేజీ చుట్టూ కారులో తిరిగి వచ్చారని, ప్యూన్ అక్కడ ఎవరూ లేరంటే భయం వేసిందని, ఆలస్యం అవుతుందని ఎందుకు ఫోన్ చేయలేదని, నేను ఎక్కడ ఉన్నానో ఎప్పుడు వస్తానో మీకు ఎలా తెలుస్తుందని, ఆర్ట్స్ బ్లాక్లో వెనక పక్క మీటింగ్ ఉండేది హాల్లో అని మాత్రం నేను జవాబు చెప్పగలిగాను. ఆ రోజు అంతకంటే మీకు జవాబు చెప్పలేదు కానీ అమ్మ మీద చిరాకు పడ్డాను. నేను ఇంకా చిన్నపిల్లన ఏమిటి అలా వెతుక్కోవడానికి, మీరు 3 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను, నాకు తెలియదా నా బాధ్యత, నాన్న ఎందుకు నన్ను వెతుక్కుంటూ వెళ్ళారు అని. కానీ ఈ రోజుకి నా కూతుళ్ళిద్దరూ 5-6 లోపల సాయంత్రం ఇంటికి రాకపోతే, ఫోన్ చేయకపోతే మీ ఆతృత గాభర మనసులో తలుచుకుంటూ ఉంటాను. నేను అదే ఆతృత గాభరతో ఉండటం వల్ల ఆ సమయంలో ఫోను చాలా సాయం చేస్తుంది. భయపడుతున్న మనసులకి సాంత్వనగా కదూ నాన్న. అవును, మీరు మీ ఉత్తరంలో రాసినట్టు మీకు దేనికి భయం లేదు, మీరు మీ బాధ్యతల్ని పూర్తిగా తీర్చుకున్నారు అందరినీ జీవితాల్లో స్థిరపరిచి. ఇన్నాళ్ళు నేను రాయలేదు. కాదు కాదు, రాయలేకపోయాను నాన్న. రాసి ఉంటే మీ ఉత్తరాల్లోని మీరు రాసిన ఆ వాక్యాలు రాసి ఉండేవారు కాదు కదా. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను నాన్న, ఇంకోసారి ఎందుకో మీరు కోపడ్డారని 2 రోజులు నేను మీతో మాట్లాడకపోతే, మిమ్మల్ని ఏది అడగకపోతే. చూడు బాల, నన్ను నాన్న అని అనడం లేదని అమ్మకి ఫిర్యాదు చేశారని అమ్మ చెప్పింది. కానీ మొన్న జూలై నెలలో నేను ఎన్నిసార్లు మిమ్మల్ని ఆ హాస్పిటల్లో ICUలో దుఃఖంతో కాతర హృదయంతో నాన్న నేను బాలని కళ్ళు తెరవండి, నన్ను చూడండి, బాలాని పిలవండి, మాట్లాడండి నాన్న, మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వచ్చాను నాన్న. అని ఎంత పిలిచినా మీరు పలకనే లేదు నాన్న. నాకేం తెలుసు మీరు మా పిలుపులకి అందని ఏ దూరాలకో వెళ్ళిపోతున్నారని. అప్పటికి నాకు అనిపించలేదు మీరు అలా వెళ్ళిపోతారని. మీరు నా వైపు చూడటానికి ప్రయత్నించినట్టు గొంతుకులో గొట్టాలేవో ఉండటం వల్ల నాతో మాట్లాడాలని మీరు ప్రయత్నించినా మాట్లాడలేకపోయారేమో అనిపించింది నాకు. చెయ్యి గట్టిగా పట్టుకున్నారు నాన్న అని పిలిచినప్పుడు నా చెయ్యి వదలకుండా. అదే మీరు విన్న నా ఆఖరి పిలుప. ఎంత పిలిచినా అరిచినా మా పిలుపులు అరుపులు మరి మీకు వినిపించవేమో కదూ. నీ చల్లని అడుగులు అని మీ అమ్మ గురించి మీరు రాసిన కవితలో నా గొంతుక వినిపిస్తుందమ్మా, నీకా దూరపు చుక్కల త్రోవలో గిజగిజ కొట్టుకులాడే అరిపిది తల్లి వేటగాని వలలో అని మీరు రాసినట్టు మా అరుపులు మీకు వినిపిస్తున్నాయో లేదో. శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు, మీరున్న ఆ లోకానికి ఏ ఫోను లేదు మాకు తెలిసినంత వరకు మీకు హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పడానికి. ఎందుకు నాన్న వెళ్ళిపోయారు? మాకెవరికి, ఆఖరికి 58 ఏళ్ళుగా మీ నీడలా ఉన్న అమ్మకైనా చెప్పకుండా మేము ఫోన్లో మాట్లాడతామని మీకు ఇష్టం లేకనా నాన్న? నా ఈ ఉత్తరము మీకు ఇంకా అందదు నాకు తెలుసు నాన్న. అయినా మన పిల్లలందరికీ నాకు తెలిసిన వాళ్ళందరికీ ఉత్తరాలు రాయండి చెప్తున్నాను. నా ఈ ఉత్తరాన్ని చదివైనా వాళ్ళందరూ రాస్తారని నా ఆశ. వాళ్లే కాదు, ఎవరెవరికో ఎవరెవరు రాయలేదో వాళ్ళందరూ కూడా ఈ ఉత్తరం చదివి ఉత్తరాలు రాయాలని ప్రతిజ్ఞ చేసుకుంటే
నా ఉత్తరానికి సార్థకత దొరుకుతుంది. మేము ఉత్తరాలు రాయలేదు. అజ్ఞానంతోనూ చిన్నతనంతోనూ స్వార్థ జీవితపు బాధ్యతల బంగారు సంకెళ్ళ బరువుతోనో గాని అయినా మేము మీ పిల్లలం, మీ చిన్న పిల్లలం. ఎంత వయసు వచ్చినా అందుకని మేము రాయలేకపోయినా మీ మీద మా ప్రేమ భక్తి అనురాగం ఏమీ తగ్గని మీ పిల్లలం. మమ్మల్ని ఆఖరిసారిగా క్షమించండి నాన్న. మరోసారి మరో జన్మలో జన్మంటూ ఉంటే మీ పిల్లలుగా మళ్ళీ పుడితే మరి ఈ తప్పు చేయమనే మా ఆశ. మీతో మేము పంచుకున్న మీ స్మృతుల క్షణాలే మా అందరికీ శాశ్వతంగా ఉండిపోయాయి నాన్న. ఆగని కన్నీళ్లతో అత్యంత శ్రద్ధతో గౌరవాభిమానాలతో స్మృత్యర్థం సుమ నమస్కారాలతో మీరు బ్రతికి ఉండగా రాయని ఈ ఉత్తరాన్ని ముగిస్తున్నాను నాన్న. మీ పెద్ద కూతురు బాల. వినిపించే కథలు శీర్షికన శ్రీమతి పింగళి బాలాదేవి గారి కథ VK226 నాన్నకు రాయని ఉత్తరం విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.